అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు ఉడకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో నాకు దాని వల్లనైనను అలంకరింపబడలేదు. 30 వచనము, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినేడలా. గమనించండి, దేవుడు కోసం తెలుసు, అడవి పువ్వుని అడవి గడ్డిని దేవుడు సృష్టించినప్పుడు ఆయన తెలిసిన విషయం ఏంటంటే, ఇది నేను ఈరోజు సృష్టించాను, దీనికి సొలొమోను కంటే గొప్ప మహిమని ఇచ్చాను, కానీ ఇది రేపు పొయ్యిలోకి వెళ్ళిపోద్ది లేదా ఎండిపోద్ది. అది దేవునికి కూడా తెలుసు, రేపు పొయ్యిలోకి వెళ్ళిపోయే దానికి, రేపు వాడిపెట్టిన దానికే దేవుడు అంత వాల్యూ ఇచ్చాడని చెప్తున్నాడు, అంత గౌరవం ఇచ్చాడు, అంత డెకరేషన్ ఇచ్చాడు దేవుడు దానికి. రేపు ఈరోజు ఉండేది రేపు అయిపోయే దానికే, రేపు అయిపోతుందని దేవునికి తెలుసుండి కూడా ఈరోజు దానికి ఎంతో మహిమనిచ్చాడంట దేవుడు. రేపు అది అంతమైపోతుందని తెలుసుండి కూడా ఈరోజు మహిమనిచ్చాడు దేవుడు. రేపు పోయేదే కదా ఏముందిలే అని దేవుడు దాన్ని వదిలేదు. అది రేపు వాడిపోయేదైనా సరే, అది వాడిపోయేది రేపు, కానీ ఈరోజు నేను దానికి మహిమను ఇస్తాను అని రేపు వాడిపోబోయేటువంటి దానికి కూడా దేవుడు ఈరోజు మహిమనిచ్చి దాన్ని అలా నిలబెడుతున్నాడు. అక్కడ ఒకసారి దాని బట్టి ఆలోచించండి, రేపు వాడిపోయేటువంటి గడ్డికి లేదా అడవి పువ్వుకి అది వాడిపోద్దని దేవుడికి బాగా తెలుసుండి కూడా దేవుడు దానికి ఈ రోజున మహిమతో దాన్ని నింపుతున్నాడు. అది వాడిపోద్దని తెలుసుండి కూడా అప్పుడు ఏసుకేస్ అంటున్నారు, దాంతో మీ లైఫ్ని కంపేర్ చేసుకోండి అంటే ఇప్పుడు అంటున్నారు, అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా మీకు వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతపడకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని చూడండి, అన్యజనులు అయితే విచారిస్తారు. ఇప్పుడు చూడండి, లోకలు అందుకన్నా మన లోకంలో ఉన్నవారము కానీ లోక సంబంధము కాము, మన లోకలు ఉంటాం కానీ లోక సంబంధం కాము. అందుకనే అన్ని లెక్క జీవిత విధానానికి మన యొక్క జీవిత విధానానికి వ్యత్యాసం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకన్నా వ్యత్యాసం ఉంటే ఇక్కడ అన్యజనులు అయితే వాటి గురించి ఆలోచిస్తారు. దేవుడు అంటున్నాడు, ఒక అన్యుడు కనుక దాని గురించి చింతపడ్డాడు అనుకోండి, దేవుడు అన్నాడు నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే నా రాజ్యంతో వాళ్ళ కనెక్షను లేదు, నేనేంటో వాళ్ళకి తెలీదు, నా ప్రేమ ఏంటో వాళ్ళకి తెలీదు, కాబట్టి వాళ్ళు చింతపడ్డని అర్థం ఉంది, వాళ్ళకేం తెలియదు కాబట్టి. కానీ దేవుడికి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు నా రాజ్య సంబంధాలు అయ్యండి, నా రాజ్యములు ఉంటూ కూడా నా రాజ్యం గురించి విషయాలు మీరు తెలుసుకుంటూ కూడా ఇంకనూ మీరు చింతపడుతున్నారు, ఇది నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఎక్కడుందంటే ఏసుక్రీస్ అన్నారు అల్ప విశ్వాసులారని క్లియర్ చెప్పేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లం ఎక్కడుందంటే స్పిరిచువల్ ప్రాబ్లం, అది ఫిజికల్ ప్రాబ్లం కాదు. ఇందరు చెప్పండి చూసారా ఏంటో తెలుసా, ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా దేవుడు అంత భౌతిక సంబంధమైనటువంటి కారణాలు దేవుడు చెప్పట్లేదు. ఈ లోకంలో కరువు దరిద్రత రోగం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ దేవుడి ప్రతి ప్రాబ్లంకి కారణము భౌతిక సంబంధ కారణాలు దేవుడు చెప్పట్లేదు. అన్ని కూడా ఆత్మ సంబంధ సమస్యలు, ఆత్మ సంబంధ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ భౌతిక సంబంధ సమస్యలు మనకి వస్తున్నాయి. ఎగ్జాంపుల్, పాపం వచ్చిన తర్వాతే లోకంలో శాపం వచ్చింది, దాన్ని బట్టి దరిద్రము రోగం అన్ని కూడా వచ్చినాయి. రోగాలు మామూలుగా రాలేదు, ఒక స్పిరిచువల్ ప్రాబ్లం వచ్చినప్పుడే ఫిజికల్ ప్రాబ్లమ్స్ భూమి మీదకి వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకున్నటువంటి భౌతిక అవసరతలకి మనలాంటి స్థాయిలోనే నాతో సమానమైనటువంటి పొజిషన్లో నేను ఉండేటువంటి అదే కండిషన్లో ఉండేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా అవసరం తీర్చమని అడుగుతున్నాను. వాడు కొంచెం పర్సనల్గా వాడు హై లెవెల్ ఉండొచ్చు, అధికారం కలిగిన వాడు కావచ్చు, కానీ నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్తో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నావో అదే ప్రాబ్లమాటిక్ వరల్డ్లో ప్రపంచంలో ఆయన కూడా ఉన్నాడు. దానికి సొల్యూషన్ ఎక్కడ రాదు, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ వచ్చింది అన్నప్పుడు దాని సొల్యూషన్ ఎందుకంటే హై లెవెల్ నుంచే రావాలి. నేను గోతలో ఉన్నప్పుడు నేను పైకి రావాలంటే గోతలో ఉన్నవాడు నన్ను రక్షించలేడు, నాకంటే పై స్థాయిలో పైన ఉన్నటువంటి వాడే నన్ను అందులోంటి బయటికి తీసుకొని రాగలుగుతాడు. మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఇది కాదు, కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేలు పొందుకోవడం ట్రై చేస్తున్నాం. వాళ్ళు ప్రతిసారి మనం డిసప్పాయింట్ చేస్తారు, మళ్ళీ మనం వేరే వాళ్ళ ఓట్లు వేస్తాం, ఇలా ప్రతిసారి మార్చుకుని ఉంటాం. ఇప్పుడు అందుకంటున్నాను, ఎందుకంటే నువ్వు దాని గురించి చాలా చేస్తాను తెలుసు కాబట్టి వాళ్ళంత ఎక్కువ మాట్లాడతారు. కానీ గమనించండి, వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు ఆలోచిస్తున్న విషయాన్ని బాగా తెలుసుకున్నటువంటి దేవుడు రాజకీయ నాయకులు ప్రపంచంలో అందరూ ప్రతి వాళ్ళు వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ మాట్లాడటం అదే మాటని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే టాక్ కాబట్టి, అదే పదాలు వాడాడు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడలేదు. నీకంటే హై లెవెల్లో ఉండి అవసరతను తీర్చగలిగేటువంటి సామర్థ్యత ఉండి అవసరత తీర్చగలిగేటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు చెప్తున్న మాట అంటే తెలుసా, నువ్వు దాని గురించి ఆలోచన చేయొద్దు, నువ్వు వాటి గురించి అసలు ఆలోచన చేయొద్దు. మరి ఏం చేయాలి అన్నాడు,
నా రాజ్యం నీతి నేను మొదట వెతుకు. కూర్చోండి అంటే దాని అర్థం ఒకసారి అనుకుంటుంటే అన్ని పక్కన పడేసి యేసుకృష్ణ నమ్మడించమన్నారు, ప్రతిసారి ప్రేయర్కి వెళ్ళమంటున్నారు, చర్చిలో ఉండమంటున్నారు, ప్రార్థన చేయమంటున్నారేమో, యేసుకృష్ణ అలా అన్నారు అనుకుంటారేమో, అది కాదు. యేసుకృష్ణ అన్నారు నా రాజ్యం నీతిని మొదట వెతకండి అన్నారు. ఫస్ట్ ప్రయారిటీ నాకు ఉండి అంటున్నారు. ఇప్పుడు ఎందుకు మాట అన్నారు? అవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకని దాని మీద మాట్లాడే తెలుసా? నీకున్నటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్కి, నీకున్నటువంటి భౌతిక సంబంధమైన ప్రాబ్లమ్స్కి ఆన్సర్ దేవుని యొక్క రాజ్యంలోనే ఉంది. నువ్వు ఈ లోక ఈ రాజ్యం వెతుకుతున్నావు, ఈ రాజ్యం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంది, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న చోట నువ్వు సొల్యూషన్ వెతుకుతున్నావు. దేవుడు అన్నాడు అక్కడ దొరకదు, అది నేను ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నీకు అందులో ప్రాబ్లం వచ్చింది, నువ్వు మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు కొంచెం పైకి లేచి కొంచెం ఉన్నతంగా ఆలోచించి నా రాజ్యమును గురించి నీతి గురించి నువ్వు వెతికితే ఆలోచిస్తే దాన్ని వెంటాడితే నీ అవసరతలు తీరుతాయి. నువ్వు రాజ్య నీతిని వెంటాడితే నాకు లాభం ఉంటుందని దేవుడు చెప్పట్లేదు. నువ్వు కనుక దీన్ని వెతికితే రాజ్యము నీతిని మొదటి వెతికితే నీ అవసరతను ఆలోచిస్తాను చూసా అవన్నీ కూడా నేను తీరుస్తాను అంటున్నాడు దేవుడు. అందుచేత మన అవసరం తీర్చబడిన ఖచ్చితమైన విధానం ఉందో బైబిల్లో నా అవసరం ఎలా తెచ్చబడాలంటే గ్యారంటీ ఏంటంటే అంటే గ్యారంటీగా యేసుకృష్ణ అన్నారు ఇక్కడ. ఈ రకంగా కనుక నువ్వు జీవిస్తే గ్యారంటీకి నీ అవసరతలు నేను తీరుస్తానని గ్యారంటీడ్ రిజల్ట్స్ తో యేసుకృష్ణ చెప్తున్నారు ఇక్కడ. ఇది ఇది ఇప్పుడు మన మైండ్కి అర్థం కాదు ఇది, తెలుసా? నేను చర్చికెళ్ళి ప్రార్థన చేస్తే నా అవసరం ఎలా తీరుతుందండి అంటాం. ప్రతిదీ మనకు అర్థం కాదు, కానీ అందుకనే కూర్చొని దేవుని యొక్క రాజ్యం గురించి ఆలోచన చేస్తూ వాక్యాన్ని వింటుంటే స్లో స్లో విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తూ సత్యాన్ని గ్రహిస్తే సత్యం మన స్వతంత్రులుగా చేస్తుంది. అక్కడ వేసుకొస్తే అన్నారు అల్ప విశ్వాసులారు అన్నారు. అంటే ప్రాబ్లం ఏంటంటే మనం నిజముగా దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతికి ఇవన్నింటినీ వీటి గురించి ఎక్కువ ఆలోచించకుండా అసలు వాటిని పట్టించుకోదని చెప్పట్లేదు. వాటికంటే దీనికి ముందు ప్రయారిటీ ఇవ్వు అన్నారు. ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వు. నువ్వు రాజ్యం నీతిని మొదట వెతికి ఆ తర్వాత మిగిలిన విషయాలు నువ్వు పెట్టు. నీ ప్రయారిటీస్ని కరెక్ట్గా మార్చుకుంటే నీ ప్రతి అవసరత ఆ రాజ్యం తీరుస్తుంది అంటున్నాడు. నువ్వు రాజ్యం నుండి రాజు చెప్పింది నువ్వు చేస్తే నీ అవసరత తీర్చాల్సినటువంటి బాధ్యత ఆ రాజు మీద ఉంటుంది. రాజు కనుక మంచివాడు అయి ఉంటే ఖచ్చితంగా ఆ రాజ్యంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండరు, ఏ ఒక్కరు ఆకలితో ఉండరు. ఇప్పుడు అక్కడ యేసుకృష్ణ చెప్తున్నారు అవన్నీ తీర్చబడతాయి. అంటే నువ్వు రాజ్యం నీతిని మొదట వెతుకుతున్నప్పుడు నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావు, కానీ చివరికి జరిగేది ఏంటో యేసుకృష్ణ చెప్తా అంటున్నారు. నీ అవసరతని కూడా తీర్చబడతాయి అన్నారు. ఇప్పుడు బైబిల్ దేవుడు కొన్ని మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికిప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ దేవుడు ఒకసారి మాట్లాడు. చాలా సందర్భంలో మనం చర్చికి వెళ్ళినప్పుడు వాక్యం ఉంటున్నప్పుడు ఎక్కడ ఎమోషనల్ గా సాటిస్ఫై అయిపోతాం అంటే నాకు ఈరోజు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ రోజు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ దేవుడు నాతో మాట్లాడితే కన్నీళ్ళు వస్తాయి, ఎమోషనల్ గా సాటిస్ఫై అవుతాం. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఆత్మ యాక్చువల్ గా బలపడదు. దేవుడు ఎక్కువ శాతం నువ్వు ఆల్రెడీ ఏ ప్రాబ్లం నువ్వు దేవుడు తెలుసు కాబట్టి నీకు ఆల్రెడీ తెలుసున్నటువంటి ప్రాబ్లం గురించి దేవుడు మాట్లాడు. దేవుడు ఎక్కువ ఏది మాట ఇష్టపడతాడంటే నీకేం తెలీదో నీకు తెలియనటువంటి దాన్ని తెలియపరచడం దేవుడు ఇష్టపడతాడు. సో దేవుడు ఏం చెప్తాడంటే నీ గురించి ప్రాబ్లం ఉంది, నీ ప్రాబ్లం గురించి ఆలోచించదు, చివరికి ఏం జరుగుతుందో నేను చెప్తాను, దాని గురించి ఆలోచించు అంటున్నాడు దేవుడు. అందుకని చూడండి, దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు మన ప్రజెంట్ ఎక్స్పీరియన్స్కి దేవుడు చెప్తున్న ఎక్స్పీరియన్స్కి చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం మన ఎక్స్పీరియన్స్ నమ్ముతాం కానీ ఆ వాక్యాన్ని మనం నమ్ము. ఎందుకంటే ఇది నాకు అనుకూలంగా లేదు, ఇది నాతో సమానంగా లేదు దేవుడు చెప్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇది నా కోసం కాదేమో అంటాం, లేదంటే దాన్ని ఎందుకో కానీ మనం నమ్ము. నమ్మశక్యంగా లేదు కాబట్టి నమ్ము. నా కంఫర్ట్ జోన్ దాటది బయట ఉన్నప్పుడు నాకు నమ్మడానికి నేను ఇష్టపడలేదు దాన్ని. కానీ దేవుడు చెప్తున్నాడు మీరు దాన్ని నమ్మండి అంటున్నాడు, నమ్మడానికి ఇష్టపడాలి. అందుకని చెప్తున్నా దేవుడు ఎప్పుడు కూడా చివరికి ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడతాడు. ఈ మధ్యలో చాలా నీకు జరగచ్చు, అటువంటి జరగచ్చు. అందుకని బైబిల్లో రోమపత్రిలో పౌలన్నాడు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టక సమస్తమును సమస్తమును సమకూడి. ఆ సమస్తము సమకూడుతున్నప్పుడే మనకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఏం తెలుసా? సమస్తం అక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఈ రెంట్లో దేన్ని నమ్మాలో తెలియదు, ఏది ఎలా వస్తుందో తెలియదు, ఎంత చివరికి ఏముంటుందో తెలియదు. ఎందుకంటే సమస్తం అందులో చాలా వరకు మనం మంచి ఎక్స్పీరియన్స్ చేసాం, చెడ్ని ఎక్స్పీరియన్స్ చేసాం. ఇప్పుడు ఏమనుకుంటాం నెక్స్ట్ ఇయర్ ఇదే కంటిన్యూ అవుతుందా, ఇదే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతుందా, లేదా మంచి మాత్రమే కంటిన్యూ అవుతుందా, ఇది తెలియదు. ఈ రెండింటి మధ్యన మనం తర్జన భర్జన పడుతూ కన్ఫ్యూజ్ అవుతుంటాం. కానీ దేవుడు అన్నాడు ఈ మధ్యలో ఎంత జరుగుతుందో పట్టించుకోవద్దు, చివరికి ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను, దాన్ని నువ్వు విని నువ్వు దాన్ని నమ్ము అంటున్నాడు. అందుకే అన్నాడు అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఎందుకని విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైంది ఉన్నది అనడానికి రుజువు. అదృశ్యమైంది ఉన్నది అనడానికి రుజువు నా విశ్వాసం. నాకు విశ్వాసం ఉంటే నేను ఇప్పుడు చూడనటువంటిది ఉంది అని నమ్ముతున్నాను, ఉంది అని నమ్మినప్పుడు నా బిహేవియర్ని మార్చుకొని అది ఉంది అన్నట్లుగానే ప్రవర్తిస్తాను.
అంటే అబ్రహాముకి పిల్లలు లేరు కానీ అబ్రహాము అని పేరు మార్చుకొని అనేక జనములకు తండ్రిగా పిలిపించుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ఒక అంజరు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును శపించారు. శపించగానే వెంటనే తకటకటకట మాడిపోలేదు అది. యేసుక్రీస్తు వెళ్ళిపోయారు వేరే ఊరు వెళ్ళారు శిష్యులతో పాటు. నెక్స్ట్ డే వచ్చేసరికి పేతురు చూసి ఆశ్చర్యపోతున్నాడు, ప్రభువా నువ్వు చెప్పింది నిజంగానే జరిగింది అన్నాడు. అంటే పేతురు అన్నాడు అంటే దేవుడు చెప్పాడు కానీ ఎందుకో జరగదు అనుకున్నాడు ఏమో ఆ రోజున. కానీ తర్వాత అంటున్నాడు నెక్స్ట్ 24 అవర్స్ తో జరిగేసరికి అంటున్నాడు ప్రభువా నువ్వు నిజంగా చెప్పింది నిజంగానే జరిగింది. ఎందుకంటే నిజంగా జరిగింది అని ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు పేతురు. యేసుక్రీస్తు ఆశ్చర్యానికి వెళ్ళలేదు, ఒరే నేను ప్రేయర్ చేశాను బలకి దేవుడు ఆన్సర్ చేశాడు అనలేదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు షాక్ వల్ల దాన్ని చూసి, ఎందుకంటే ఆయన ఆ మాటను మాట్లాడుతున్నప్పుడే అది ఏం జరుగుతుందో ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఆ నెక్స్ట్ డే అది ఎదురుపడగానే ఆయనకు ఆశ్చర్యం కలలేదు. ఆశ్చర్యం కలిగిందంటే అది జరుగుతుంది అని నమ్మకం లేని వాళ్ళకి ఎదురుపడగానే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మరి యేసుకు చెప్పని ఎందుకని జరగలేదు అండి. అంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ గురించి ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడలేదు, చివరికి ఏం జరుగుతుందో చెప్పేసి వెళ్ళిపోయారు. అందుకని చూడండి ఒకసారి ఇది ఎప్పుడు కొన్ని ఫలాలు ఎవరు తినుకుందరు అని యేసుక్రీస్తు చెప్పించారు, వెళ్ళిపోయారు. అది ఇంకా పచ్చగానే ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పింది జరగలేదు అని గ్యారంటీ ఏమీ లేదు. వెయిట్ చేసి ఎదురు చూడాల్సింది. మరి యేసుక్రీస్తు చెప్పింది ఏమైందండి మాట అంటే, యేసుక్రీస్తు చెప్పింది ఇప్పుడు నువ్వు చూసేది చెప్పలేదు, చివరికి ఏం జరుగుతుందో చెప్పేసి వెళ్ళిపోయారు. అది జరిగే వరకు నువ్వు వెయిట్ చేస్తూనే ఉండాలి. అదే విశ్వాసం. ఎగ్జాంపుల్ మరి ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా తోటలో ఆదాముతో అన్నారు నువ్వు ఫలాన్ని తినే దినము నిశ్చయంగా నువ్వు చచ్చేదవు అన్నారు. ఫలాన్ని తిన్నాడు, చాలా సంవత్సరాలు జీవించాడు ఆదామేమి చచ్చిపోలేదు. మరి దేవుడు ఎందుకని చెప్పాడంటే చచ్చిపోడు ఓ రోజున. చివరికి ఏం జరుగుతుందో చెప్పేసి వెళ్ళిపోయారు. చివరికి అదే జరిగింది. దేవుడు ఎప్పుడైనా చెప్పినప్పుడు చివరికి అదే జరుగుతుంది. అందు మనం ఏం చేయాలంటే ఈ రోజు నాకున్న ఎక్స్పీరియన్స్కిను దేవుడు యాక్చువల్గా నా గురించి ఏదైతే తీరుస్తానని చెప్పాడో దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాక్యాన్ని వింటూ దేవుడు నాకు చెప్పినటువంటి దాని ప్రకారంగా నా మైండ్ సెట్ నేను మార్చుకోవాల్సి ఉంది. ఇందులో కొంత ఓర్పు, కొంత సహనం, కొంత నిరీక్షణ మనకు ఉండాలి ఇందులో. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు అన్నారు అల్ప విశ్వాసులారా అంటున్నారు. ఎందుకంటే మన ప్రాబ్లం అందులో విశ్వాసం లేకపోవడమే. ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు అంటున్నారు నువ్వు ప్రాబ్లమ్స్ ఉన్నా, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు దాన్ని సాల్వ్ చేస్తున్నావు, కానీ ఇవన్నీ లేకుండా ప్రతి దానిపై నేను విజయాన్ని ఇస్తాను అంటున్నా దేవుడు. సమస్తము సమకూర్చి నేను మేలుకరంగా నేను జరిగిస్తాను, అది నా ఎండ్ రిజల్ట్ అని చెప్తున్నారు యేసుక్రీస్తు. చివరికి ఇది జరుగుతుందని యేసుక్రీస్తు చెప్తున్నారు. మన బ్రెయిన్ చేయాలంటే ఆ వాక్యం దాన్నే పట్టుకోవాలి. మనం చివరికి ఏం జరుగుతుందో దాన్ని పట్టుకొని ఈ మధ్యలో నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బందిని, ఆటంకాన్ని, అసహనాన్ని నువ్వు ఓర్చుకొని భరిస్తే చివరికి దేవుడు చెప్పింది నీ జీవితంలో జరుగుతుంది. చూడండి శ్రేష్టమైన ఉదాహరణ బటర్ఫ్లై. శ్రేష్ట ఉదాహరణ దీని బటర్ఫ్లై. అసలు గొంగలి పురుగులాగా ఉంటుంది అది. ఎవరు ఇష్టపడం దాన్ని? అసహించుకుంటాం మనందరం కూడా. అది మన ఇంట్లోకి వస్తే అసహించుకుంటాం, చంపేద్దాం అనుకుంటాం. నేల పాగుతూ అసహ్యం కనబడుతూ చిరాగ్గా ఉంటుంది అది చూడడానికి. కొంతకాలం అది గొంగలి పురుగు అలాగనే బ్రతుకుతుంది. అందరూ అసహించుకున్నప్పటికీ అది అలాగనే పాగుతుంది, అలాగనే ఉంటుంది అది. కానీ ఒక టైం వచ్చిన ఏం జరుగుతుందంటే అది ఎక్కడో కొమ్మ దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయి పర్మనెంట్ ప్లేస్ చూసుకొని గూడు కట్టుకొని కొన్ని రోజుల పాటు అందులోనే సైలెంట్గా ఉండిపోద్ది, సైలెంట్గా ఉండిపోద్ది. అప్పటి వరకు పాకుతూ చూసినటువంటి అది ఇప్పుడు కనీసం పాకుతున్నట్టు కూడా మనకు అది కనబడదు. అంటే అది బతికిందో చచ్చిందో కూడా మనకి యాక్చువల్గా తేలినటువంటి పొజిషన్లో అది కనబడుతుంది మనకి. యాక్చువల్గా అయితే బయటికి మనకు కనబడదేమో కానీ ఆ గొంగలి పూరుకున్నటువంటి ఒక విశ్వాసం ఏంటంటే, నమ్మకం ఏంటంటే, నేను యాక్చువల్గా పుట్టినప్పుడు నేను పాకుతూ బతుకుంటాను, లేదా అందరూ అసహించిన రీతిలో ఉండుంటాను. కానీ దానికి అది ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను వెళ్ళి ఎక్కడో దగ్గర ప్లేస్ చూసుకొని దేవుడు క్యారం చేసే వరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ కనుక ప్లేస్లో ఉంటే ఓ టైం నాకు కూడా వస్తుంది అని అది నమ్ముతుంది. అది ఇప్పుడు నేను గొంగలి పురుగును కాబట్టి జీవితాంతం ఇలాగుంటాను అది అనుకోదు. అలాగ అనుకున్న గొంగలి పురి ఏది కూడా బటర్ఫ్లైగా మారదు. అది ఎప్పటిలాగైనా గొంగలి పురిలాగా బ్రతుదాం అనుకుంటూ అలాగనే తిరుగుతూ ఉంటే అందరూ దాన్ని అసహించుకుంటారేమో కానీ దానికి అందమైన జీవితం 10 మంది చూసి మెచ్చుకొని అది మంచి బ్యూటిఫుల్ సీనరీ అని అనుకునేంత రీతిలో అది మార్చబడదు. ఎప్పుడు మార్చబడుతుంది తెలుసా? అది వెళ్ళే దగ్గర అలా సైలెంట్ కూర్చొని లోపల దానికి ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి మనకు కూడా ఆ ప్రాసెస్ అలాగే ఉంటుంది. ఒకసారి ఎలా ఉంటుందంటే ఇప్పటివరకు పాకుతూ బ్రతికింది, పాకు తెలియదు, ఏదో చేస్తుంది, అది శుభ్రంగా ఆహారం తింటుంది, ఆకులు తింది, ఏదో చేసుకుంది. కానీ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోయింది, ఎక్కడో మూలన ఎవరికి కనబడదు, గూడు కట్టేసుకున్న లోపడే ఉంది. ఎందుకంటే కనీసం దానికి ప్రాణం ఉందన్న విషయం మనకు తెలుసు. ఎందుకు కనీసం అటు ఇటైనా పాకగలిగింది. ఇప్పుడు మూలన ఎక్కడ గూడు కట్టుకుని కూర్చొని చూసారా?
ఇప్పుడు కనీసం పాకేటువంటి స్థితిని కూడా కోల్పోయింది అది. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇప్పుడు పాకుతూ ఉండి అసలు ఏం పాకలేని పొజిషన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనకున్న కండిషన్ ఇంకా వరస్ట్గా మారింది అనుకుంటాం. చూడడానికి కండిషన్ ఇంకా వరస్ట్గా మారిందనే, ఒకసారి మన కండిషన్ అలాగ ఉంటుంది. ఎందుకంటే కనీసం పాకలేదా పాకగలిగాం, ఇప్పుడు కనీసం కదలను కూడా కదలలేకపోతున్నాం, ఇదేం బతుకు, ఏదో కొంచెం బెటర్గా మారుతున్నాను కానీ ఇంక ఈ పొజిషన్లో ఏంటి అనుకుంటాం మనం. ఈ మధ్యలో రెండింటి మధ్య స్టక్ అయిపోయింది అనుకుంటాం మనం. ఆ పొజిషన్ కొన్నిసార్లు మనం ఆ పొజిషన్లో ఉంటాం, కొంత ఏంటంటే ఇంకా గొంగులపోయి పొజిషన్ ఉంటాం, ఇంకా పాకే పొజిషన్లో ఉంటాం, కొంత ఏంటంటే ఏమి చేసిన స్థితిలో ఉంటాం. ఇదేంటే కొంచెం కనీసం కదిలేము, ఇప్పుడు కనీసం కదలం కూడా కదలలేకపోతున్నాం, ఇంకా వరస్ట్గా మారిపోయింది ఏంటి బతుకు అనిపిస్తుంది. కానీ గొంగుల పురుగు తెలిసింది మనకు తెలిస్తే దేవుడు మన జీవితంలో అలాగన్నా మారుస్తా ఉన్నాడు. గొంగుల పురుగు ఏం తెలుసు అంటే దానికి దాని స్వభావంలో దానికి అది ఉంది, దానికి ఆ విషయం ఎలా కానీ దానికి అది తెలుసు. దానికి ఏం తెలుసు అంటే కొంతకాలం వెయిట్ చేస్తే, ఎంత కొంత సీజన్ ఉంటుంది నాకు క్లియర్ తెలియదు, కానీ అదైనప్పుడు స్లోగా రెక్కలు రావడం మొదలుపెడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తారంటే, సైన్స్ ఏదో ఏం చెప్తారంటే, రెక్కలు విడుచుకున్నప్పుడు కూడా రెక్కలు బయటకు కలర్ఫుల్గా ఓపెన్ అవ్వగానే వెంటనే ఎగరలేదంటది. ఒకసారి కొన్ని బటర్ఫ్లైని చూస్తాం, గొంగుల పురుగు ప్రాసెస్ స్టేజ్ నుంచి బటర్ఫ్లై స్టేజ్లోకి మారిన తర్వాత అది అక్కడే ఉంటుంది. ఎక్కడైతే అది ఆ ప్రాసెస్ అదే గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయితే వచ్చిందో, ప్రాసెస్లో మారుతూ వచ్చిందో, అక్కడ అలాగనే కొన్ని గంటల పాటు ఉండిపోద్ది అంటది. రెక్కలు వచ్చినా దగ్గర పోవచ్చు కదా అనుకుంటాం, కానీ దానికి ఇంకెగ్గర సామర్థ్యత దానికి రాదు. రెక్కలు కనబడుతున్నాయి, అందంగా కనబడుతుంది, కానీ సామర్థ్యత ఇంకా రాలేదు. ఒకసారి చూడండి, ఒకసారి మనం కూడా ఆ పొజిషన్లో ఉంటాం, ఒకసారి చూడడానికి అంత బాగా కనబడుతుంది కానీ యాక్చువల్గా అన్ని సరిగ్గా ఉండవు. ఒకసారి చూడాలి, ఎందుకంటే రెక్కలు ఉన్నాయి కదా అంటాం, కానీ ఆ రెక్కలు ఉన్నాయి కానీ ఎగరడానికి కూడా పనికిరాని రెక్కలు అవి. ఆ పొజిషన్లో ఒక్కోసారి కొంతమంది కనీసం అలా ఉన్నా ఉంటుంది. సరే ఉంది, పాకేప్పుడు ఏదో కనీసం రెక్కలు వచ్చినాక దగ్గరదా అనుకుంటే కానీ ఎగిరి పొజిషన్లో కూడా మనం ఉన్నాం, చూడడానికి అందం కనబడతాం, బాగానందంగా అనుకుంటాం, కానీ దానికి తెలుసు అందులో ఉన్న ఏం ప్రాబ్లం ఉందో. అప్పుడు జనరల్గా మనకి ఆ పొజిషన్ కనుక మనం ఉంటే మనకు అనిపిస్తుంది తెలుసా, ఒక విశ్వాసం నిజంగా అల్ప విశ్వాస కనుక బటర్ఫ్లై లాగా మారితే ఏమనుకుంటాడంటే, ఎంతమంది గొంగుల పురులాగా ఉంటేనే బెటర్ ఏమో, కనీసం అటు ఇటు తిరిగి కొమ్మలు ఎక్కి ఆకులు తినేదాన్ని, ఇప్పుడు కనీసం పాకలేని పొజిషన్లో ఉన్నాను, ఎగరలేని పొజిషన్లో. కానీ ఏం జరుగుతుందంటే ఆ మధ్యలో అది ఎలా ఉన్నప్పుడంట, కొన్ని గంటల సేపు అలా కొన్ని గంటల పాటు అలా ఉన్నప్పుడంట లోపల దానికి ఏదో జరుగుతుంది, మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ జరిగినప్పుడు కొన్ని గంటల తర్వాత అంట అప్పుడు రెక్కలు చాచేది ఎగురుతుంది అంట. చూడండి, ప్రోత్సాహం ఒకసారి ఆలోచించండి, ఈరోజు ఉండి రేపు పోయేటువంటి సున్నితమైనటువంటి ఒక జీవి గొంగుల పురుగుకి అసలు బటర్ఫ్లైకి అసలు కంపారిజన్ లేదు. గొంగుల పురుగు చూపించి బటర్ఫ్లై చూపించి సైన్స్ డెవలప్ అయినటువంటి ఆ కాలం వెనక్కి వెళ్ళి ఇది ఇలాగ మారుతుందని చెప్పేసి ఎవరు నమ్మరు. అంత గొప్ప మార్పుని దేవుడు దానిలో తీసుకొని వస్తున్నాడు. అంటే ఏంటంటే దానికి ఓ రోజు నాకు రెక్కలు వస్తే నేను కూడా అందంగా మారుతాను, నేను కూడా అందంగా ఎగరగలను అనే విషయం దానికి తెలిసి, అంతకంటే అల్పమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఆ దీన స్థితిలో అది అలాగని వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ చేస్తున్నప్పుడు ఒక టైం వచ్చినప్పుడు దాన్ని ఫుల్ ఫ్లెజ్గా రెక్కలు కనబడితే రెక్కల్లోకి జీవం వెళ్తుంది, ఆ రెక్కలకి బలం వస్తుంది, అప్పుడు చక్కగా చేరుతుంది, ఎగురుతున్నప్పుడు చాలా అందంగా అది కనబడుతుంది. అందంగా చూసినప్పుడు అది బలం ఉందంటాం, మనకి చూడడానికి చాలా బాగా కనబడుతుంది కాబట్టి అది ఎటువంటి ఎక్స్పీరియన్స్ గుండా వెళితే బటర్ఫ్లై కింద మారిందన్నది మనం పట్టించుకోం, అది అందంగా కనబడింది దాన్ని అప్రిషియేట్ చేస్తుంటాం, బలం ఉందంటాం. కానీ అది ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళిందో ఆ ప్రాసెస్లో మారడానికి అన్నది చూసేవాళ్ళకి ఎవరికి దాని గురించి తెలియదు, జస్ట్ దానికి మాత్రమే ఆ విషయము తెలుసు, దానికి మాత్రమే తెలుసు ఆ విషయం. ఇప్పుడు అది మనకి ఏం చెప్తుందంటే, మనం కూడా కొన్ని విషయాలు దేవుడు ఇది చేస్తానన్నాడు కాబట్టి అని సహించి దేవుడు చెప్పింది చేస్తూ రాజ్యము నీతిని మొదట వెతుకుతూ దాని ఇదిలో కనుక మనం వెళ్తే మన అవసరం తీర్చబడుతుంటే కనబడదు. ఒకసారి రాజ్యనీతిని వెతుకుతున్నాము కాబట్టి ఉన్నది కాస్త కోల్పోయేమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అది పోసం నిజంగా తాత్కాలికం కోల్పోయి కూడా ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు అన్నాడు అది నువ్వు గొంగుల పురుగు వలే, నువ్వు అది అక్కడ వెయిట్ చేసిన పొజిషన్, అది అక్కడ నువ్వు కదలేని పొజిషన్ ఉండొచ్చు, నువ్వేమి చేయని పొజిషన్ ఉండొచ్చు, కానీ నీకు మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే నువ్వు వీటి గురించి నువ్వు ఆలోచించద్దు, ఏం తినాలి ఏం తినాలి దాని గురించి ఆలోచించద్దు. దేవుడు అన్నాడు
నువ్వు ఎంతసేపు భోజనం గురించి, ఆహారం గురించి, వస్త్రాల గురించి నువ్వు ఆలోచించి అల్పంగా ఆలోచిస్తున్నావు. నువ్వు అసలు దానితో ఆలోచించు, నువ్వు బెటర్గా ఆలోచించు, ఉన్నతంగా ఆలోచించు. ఎంత ఉన్నతంగా ఆలోచించు అంటే నువ్వు రెండే రెండు విషయాల గురించి ఆలోచించు. ఒకటి నా రాజ్యము, రెండోది నా నీతి. రెండింటి గురించి నువ్వు ఆలోచించు, నీ లైఫ్ వాల్యూ పెరుగుతుంది. ఆ ఉన్నతం రెండింటి గురించి ఆలోచించు. తినడం గురించి, ధరించుకోవడం గురించి, అల్పమైన వాటి గురించి ఆలోచించద్దు. నీకంటే గొప్పదైనటువంటి రాజ్యం గురించి, నీకంటే గొప్పదైన దేవుని యొక్క నీతిని గురించి, దాని గురించి నువ్వు ఆలోచించి ప్రయాసపడితే ఇవన్నీ కూడా దాని వెనకాలే వస్తాయి. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఉంటుంది, అవన్నీ కూడా అంటే మనకి యాడ్ చేస్తాడంట దేవుడు. ఇంగ్లీష్ బైబిల్ అలా వస్తుంది అంటే నువ్వు వెతుకుతూ వెళ్తున్నప్పుడు నీ వెనకాల అవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయంట. అవి నీకు దేవుడు దాన్ని కలుపుతాడని తీసుకొచ్చి దేవుడు చెప్తా, అది దేవుడు చెప్తాడు మాట. అది మన సృష్టి ఏంటంటే దేవుడు నవసలు తీర్చడానికి ఏమాత్రం అభ్యంతరం లేనటువంటి దేవుడు, నవసలు తీర్చడానికి ఏమాత్రం ఆలోచించకుండా సమృద్ధిగా ధారాళంగా దయచేయగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. నువ్వు నా రాజ్యాన్నితని కనుక మొదలు వెతికితే, నా రాజ్యం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, నా రాజ్యంలో బతికేటప్పుడు రూల్స్ ఏంటో రెగ్యులేషన్ ఏంటో తెలుసుకుని వాటికి ప్రయారిటీ ఇచ్చి అది చెప్పాడు నువ్వు చేస్తే, నువ్వు ఆలోచిస్తూ నువ్వు ఆశిస్తున్నట్టు ప్రతిదీ నేను తీసుకొచ్చి ఇస్తాను. అది నీకు లోకం ఇవ్వదు, నేను నీకు తీసుకొచ్చి ఇస్తాను అంటున్నాడు దేవుడు. మనకు ఒక్కసారి అది అర్థం కాదు, అది కానీ నమ్మాల్సింది, అది నమ్మాలి మనం. అందుకని చూడండి, విశ్వాసం కాబట్టి నీతి మంత్రి విశ్వాస మూలంగా జీవించి విశ్వాసాన్ని బతకాలి. అందుకే కొన్ని కొన్ని సార్లు వాక్యం ప్రకారం మనం వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మాత్రమే మొదట వెతుకుతున్నప్పుడు ఒకసారి నీ కంఫర్ట్ జోన్ దాటిని బయట రావాల్సి ఉంటుంది. చూడండి అంటే ఆ మార్పును ఇష్టపడండి. నాకు చేతకదండి, నేను చేయలేనండి, నాకు అది కుదరదండి, ఎప్పుడు ఆ మాటలు బిలవరు మనం అనకూడదు. మనం వాక్య సంబంధమైనటువంటివి, శ్రేష్టమైన వాటిని, పద్ధతుల్ని అలవాటు చేసుకోవాలి మనం. లేకపోతే నీ కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళకపోతే నువ్వు కార్యాలను దేవుని నువ్వు పొందుకోలేవు. ఆ ఇబ్బంది ఉంటుంది, కానీ ఇబ్బంది భరించండి, ఆ ఇబ్బంది ఉంటుంది. ఆ మార్పుని ఇష్టపడండి, మార్చుకోవడానికి ఇష్టపడండి. మార్పు అంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. అందరు చెప్పిన చూసారా, గొంగుల పురుగు నుంచి బటర్ఫ్లై కింద మారడం పెద్ద ప్రాసెస్ అది. అలాగే మనం కూడా రూపాంతరం చెందడం చాలా పెద్ద ప్రాసెస్, అంత ఈజీగా జరగదు. అది నీ ప్రాచీన స్వభావం వెనక్కి లాగుతుంటుంది, లోకం వెనక్కి లాగుతూ ప్రయత్నం చేస్తుంటుంది. అది నీకు కొంచెం ఇబ్బంది, కానీ ఏం చేయాలి తెలుసా, నీ సహజమైనటువంటి స్వభావానికి వ్యతిరేకంగా నువ్వు ఆత్మీయ స్వభావాన్ని బట్టి నువ్వు కొంచెం చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది, కానీ చేస్తే నువ్వు ఎదుగుతావు. అది ఎలా ఉంటుందో తెలుసా, అప్పటి వరకు పాలు తాగడమే అలవాటైనటువంటి పిల్లోడికి సడన్గా ఒక రోజున ఫ్యారెక్స్ లేదా అన్నం తినిపించడం అలవాటు చేయండి, బాటిల్ పక్కన పడేయండి, ఫ్యారెక్స్ తినిపించండి, తింటాడా? అల్ల కల్లలు అయిపోద్ది ఆ ఇల్లంతా కూడా, తినరు, ఇష్టపడరు. కానీ వాళ్ళకి అది మేలు చేస్తుందని తెలుసు కాబట్టి బలమైన ఆహారాన్ని వాళ్ళకి మనం అలవాటు చేస్తాం. తిన్నని వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళ అప్పటి వరకు వాళ్ళకి పాలు అలవాటు అయిపోయింది, అదే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ దాన్నే కోరుకుంటారు పిల్లలు, ఎందుకంటే సుఖంగా ఉంది కాబట్టి, అప్పటికప్పుడుగా సుఖాన్ని ఇస్తుంది కాబట్టి చాలు అనుకుంటారు వాళ్ళు. కానీ పెద్ద ఎదిగినటువంటి వాళ్ళమ్మగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళు పాలు తాడడానికి అలవాటు పడిపోయారు, అది వాళ్ళకి సుఖంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అయినా సరే అది భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పాడు చేస్తుందనే విషయం తెలుసు కాబట్టి బలవంతంగా అయినా సరే వాళ్ళకి కొన్ని అలవాటు చేస్తాం. అలా అంటున్నాను, మీరు కూడా బలవంత ఇష్టం లేకపోయినా సరే కొన్ని ఆత్మీయ విషయాలు అలవాటు చేసుకోండి, మీ కంఫర్ట్ జోన్ దాటి బయట రావాలి. ఎందుకంటే ప్రేయర్ చేయకపోతే ఇప్పుడు ప్రేయర్ చేయాలి, ఎందుకంటే ఇంకేం చేయలేకపోతే ఇప్పుడు చేయాలి, తరచూ సాహసం కూడుకోకపోతే ఇప్పుడు సాహసం కూడుకోవాలి, ఏమి చేయలేకపోతే ఇప్పుడు చేయాలి. అదన్నీ మనకి అది మన లోపల మన ప్రాచీన స్వభావం ఇష్టపడుతుంది. కానీ దాన్ని అంచివేసుకుని, ఆ ప్రాచీన స్వభావం అంచివేసుకుని నవీన స్వభావం ధరించుకుంటూ ముందుకెళ్తే, అలాగే దాని పరిధి దాటి ముందుకెళ్లలోనే మన యొక్క మేలుంటుంది, మన యొక్క బలము అందులో ఉంటుంది. బేసిక్ సదే చెప్తున్నారు, మీరు ఎంతసేపు పుట్టిన దగ్గర నుండి లోకం అదే మీకు నేర్పుతుంది, తల్లిదండ్రులు అదే నేర్పుతున్నారు, ప్రపంచంతో మీకు అది నేర్పుతుంది. అంటే ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, దాని గురించే ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నారు. డబ్బున్నవాడు దాని గురించి ఆలోచిస్తున్నాడు, డబ్బు లేనివాడు దాని గురించి ఆలోచిస్తున్నాడు. కనీసం వచ్చి అన్నారు, ఇప్పుడు నా రాజ్యం వచ్చింది, రూల్స్ అన్ని మార్చేస్తున్నాను, లోకం యొక్క రూల్స్ ఇక్కడ వద్దు, ఇక్కడ రూల్స్ వేరు అని చెప్పేసి మీరు వాటి వెనకాల వెళ్ళకండి, నా రాజ్య నీతిని మొదట వెతకండి. ఇక్కడ రూల్స్ ఇవి, ఇవి కనుక మీరు వెతికితే నా రూల్స్ కాబట్టి చెయ్యాలి అని చెప్పట్లేదు. మీరు ఏదైతే ఆలోచిస్తూ ప్రయాసపడుతున్నారో అది తీర్చబడేటువంటి విధానం మాత్రం రూటు ఇది అంటున్నారు. అందుకని అన్నా, నూతన సంవత్సరంలో బలమైన నిర్ణయాలు తీసుకోండి. అది చేయడం కష్టమే, నేను కాదని చేయడం కష్టమే, ప్రతి వాళ్ళు కష్టమే, నేను కొన్ని నిర్ణయాలు తీసుకొని చేయడం కష్టమే. ఎవరు అంత ఈజీగా జరిగిపోదు, పౌరులు లాంటివి కూడా అది అంత ఈజీ కాదు, కష్టమే, ప్రతి వాళ్ళు కష్టమే. కానీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి నేను కనుక చేసేటువంటి సామర్థ్యత మనకుండి, చేయాలని మనసుండి చేయగలిగితే జీవితంలో దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. లోకం ఇవ్వలేనటువంటి దాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడు నేర్పుతున్నాడు ఎలా ఈ లోకంలో నా బిడ్డలుగా ఎలా బతకాలో దేవుడు చెప్తున్నాడు.
లోకం చెప్పేది అనకండి, నువ్వు ఇలా చేయాల్సిన లోకం చెప్తుంది, లోకం మాటలు నమ్మకండి. దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నీకెంత వాల్యూ ఉందో తెలిసిన దేవుడు చెప్తున్నాడు, నువ్వెంత విలువైన వాడు నేను చేస్తే, నువ్వు అల్పంగా తినడం గురించి ధరించుకోవడం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు దాని గురించి ఆలోచించడం మానేసే అంటున్నావు. నా రాజ్యం నీతిని నేను ఏది నా ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు దాన్ని ఇంట్రెస్ట్గా మార్చుకో, నేను ఇష్టపడిన దాన్ని ఇష్టంగా మార్చుకొని నువ్వు చేస్తే నీ అవసరాలన్నీ కూడా తీర్చబడే, అవసరాలు తీర్చబడే విధానం ఇది. అందుకే నూతన సంవత్సరంలో కొన్ని డిసిషన్స్ తీసుకోండి. దేవుని యొక్క రాజ్యమును నీతిని మొదలు పెట్టితే దేవుడు అంటున్నాడు మీ పర్లోకం వెళ్ళి కన్నేస్తాను చెప్పట్లేదు.